ఓమ్మీం భుష్ భయ్ యా ఇట్స్ గుడ్ అంటే కామెడీ ఓకే కామెడీ బాగుంది పర్లేదు మంచిగా అంటే బాగానే ఉన్నాయి అంటే ఎక్కువ శ్రీ విష్ణు గారిది అండ్ రావుల రామకృష్ణ గారి కామెడీ ఉంటుంది ప్రియదర్శి గారిది కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఓకే శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది రావుల రామకృష్ణ గారిది అది అండ్ దర్శిది తర్వాత కొంచెం ఓకే బట్ కొన్ని కొన్ని సార్లు కొంచెం ఫోర్స్ఫుల్ కామెడీ కూడా ఉంటుంది బట్ గుడ్ బాగుంటుంది అంటే ఎంజాయ్ చేస్తారు అనమాట టీనేజ్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అవును దాని తగ్గట్టే ఉంది భయ్య హుషారు అంటే కంప్లీట్ జెన్యున్ ఫ్రెండ్షిప్ గురించి దాని తర్వాత అవి అది వేరు ఆ ప్యాటర్న్ వేరు ఇది వేరు అందులో ఇందులో ఏంటంటే ఒక మెసేజ్ ట్రూ లవ్ గురించి మెసేజ్ ట్రూ లవ్ అంటే మనకు బేసిక్గా అమ్మాయి కాకుండా వేరే ఆ టైప్ ఆఫ్ లో కూడా మెసేజ్ కూడా మిక్స్ చేశాడు గుడ్ బాగుంది రేటింగ్ ఏమి ఇవ్వం భయ్య బట్ మూవీ అయితే ఫ్యామిలీ ఐడెన్స్ కనెక్ట్ హీరోయిన్స్ రోల్స్ అంటే ఎవరిది వాళ్ళు ఒక ఇద్దరే హీరోయిన్స్ అంటే కంప్లీట్గా హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఏముండదు వీళ్ళు ముగ్గురే ఒప్పిస్తారు మూవీ మొత్తం శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నా దర్శక్ ఉన్నా కానీ కంప్లీట్గా వీళ్ళు ముగ్గురే చూస్తాం అనమాట యా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు ఫ్యామిలీ కూడా చూడొచ్చు డెఫినెట్గా చూడొచ్చు బట్ అంటే పెద్దవాళ్ళు కొంచెం ఎక్కకపోవచ్చు ఏంటంటే కొంచెం యా ఇచ్చు కామెడీ బాగుంది లాస్ట్లో కాన్సెప్ట్ బాగుంది పాయింట్ బాగుంది సాంగ్స్ బాగానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ ఉండే సెకండ్ హాఫ్ ఉండే బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది శ్రీ విష్ణు క్యారెక్టర్ బాగుంది రాహుల్ క్యారెక్టర్ ఇంకా బాగుంది చాలా బాగుంది శ్రీ విష్ణు బాగా బాగా చేశారండి రాహుల్ కూడా బాగా యాక్ట్ చేశాడు చాలా బాగా చేశాడు టైమింగ్ బాగుంది లవ్ స్టోరీ కాదండి ఇది థ్రిల్లర్ అంటే హర్రర్ మూమెంట్ హర్రర్ కామెడీ ఎంజాయబుల్ హర్రర్ కామెడీ సినిమా మొత్తం కానీ ఒక పాయింట్ ఉంటుంది ఒక దయ్యం గురించి ఒక పాయింట్ ఉంటుంది ఆ సినిమా అది చూసినప్పుడు కాన్సెప్ట్ చూసినప్పుడు మనకు మెంటల్ వచ్చేస్తాను అనమాట కానీ అది కూడా మొత్తం కామెడీయే దాదాపు సినిమాలో ఎక్కువ శాతం కామెడీయే ఉంటుంది జాతిరత్నాలు మించి ఉంది సినిమా చెప్పాలంటే నిజం చెప్పాలి చాలా అలా ఏం లేదు బాగుంది బాగుంది కామెడీ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ మనకు ఆటోమేటిక్ మనం చూస్తాం కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఏమంటే బేసిక్గా ఒక అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా పక్కన వచ్చేస్తా కదా ఆ దాంట్లో కానీ సినిమా అయితే చాలా బాగుంది మొత్తం అలా అలా ఏం లేదు బాగుంది సినిమా చాలా బాగుంది లాగే అనిపించలేదు చెప్పినాక మొత్తం అవుట్ అండ్ అవుట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు ఎక్కడ కూడా అడల్ట్ అడల్ట్ సీన్స్ లాగా ఏమి లేవు రొమాన్స్ అనేది ఏమి లేదు పాటలు కూడా పెద్ద ఏమి లేదు జస్ట్ ఓకే అంతే అది అది ఏదో సాంగ్ ఏదో పర్వాలేదు అంతే సాంగ్స్ పరంగా ఏమి లేదు కానీ సినిమా అయితే చాలా బాగుంది అందరూ చూడొచ్చు మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా అందరూ చూడొచ్చు కామెడీ ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా అలా కాకుండా కొత్త జోనర్ లో దయ్యాన్ని తీసుకొని లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుండు అనిపించింది సిల్లీగా అయిపోయింది అనమాట దయ్యంతో పెళ్లి సంథింగ్ ఏదేదో అయిపోయింది సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో పిచ్చి పిచ్చి రివ్యూలు అని నమ్మకండి ఏదో బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతుందని చెప్పి చెప్తారు తప్ప సినిమాలో కంటెంట్ ఉంది 300 రూపాయలు టికెట్ పెట్టి పోతే మంచిగా ఎంజాయ్ చేస్తారు డబ్బులు మాత్రం నిజంగా చెప్తున్నాను మంచి కామెడీ మంచి ఫ్యామిలీ చూడొచ్చు బ్రో సరేనా ఏదో బాగాలేదని చెప్పిన మాట నమ్మకండి శ్రీ విష్ణు సినిమాలు నిజంగా ఇంతకుముందు వచ్చిన సినిమా ఏంటది సామాజవర్గం ఉన్న రేంజ్లోనే ఉంది బజ్ లేదు కానీ శ్రీ విష్ణు చిన్న హీరో అందరూ ఇప్పుడంతా రామ్ చరణ్ బర్త్డే పెద్ద పెద్ద సినిమాల మీద ఉన్నారు ఎవరు చూస్తారు కానీ ఎవడైతే 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడో వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాస్ అయ్యి వెళ్ళాడు బ్రో నవ్వి 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 వెళ్తారు నాకు ఒకటి అర్థం కాదు నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న మినిమం కామెంట్ సెన్స్ ఉండాలి ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది అంత మాత్రం 80% సినిమాని బాగాలేదని ఎలా చెప్తారు సినిమా బాగుంది బ్రో ఏమనిపించింది అన్న సినిమా అసలు హుషార్ డైరెక్టరే తీసాడా అనే ఒక ఇది అనిపించింది ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా వెళ్ళిపోతుంది ఏంట్రా ప్రతి ఒక్కరు సినిమాలు అంటే కామెడీ 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 అందరూ మరో జాతిరత్నాలు తీయాలా అనే ఆలోచనలో ఉన్నారేమో అనే ఫీల్ అయితే అనిపించింది ఫస్ట్. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఆ దెయ్యాలు రావడం భయపెట్టడం అసలు చూస్తుండే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్స్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. రాహుల్ రామకృష్ణ కానీ ప్రియదర్శి అన్న కానీ వేరే లెవెల్ అన్న అసలు ఆ యాక్టింగ్ ఉందన్న అసలు వాళ్ళు చేస్తుంటే పిచ్చి ఎక్కించేసింది. మెయిన్గా శ్రీవర్షన్ అన్న యాక్టింగ్ అయితే తర్వాత సామాజవర్గం అన్న తర్వాత మళ్ళీ ఇట్టుబడింది. నిజంగా మేమైతే ఎంజాయ్డ్ అ లాట్. ప్రతి ఒక్కడు థియేటర్కి వస్తే అన్న మనం పెట్టే డబ్బులు కొన్ని కొన్నిసార్లు ఎందుకు పెడుతున్నాం అనేది తెలియకుండా పెడదాం. బట్ ఈ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కడికి నిజం చెప్తున్నా మీరు 1000 రూపాయలు పెట్టినా కూడా దానికి వర్తబుల్ అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చాలా సినిమాల్లో కంటెంట్ ఉండదు ఎలాంటి స్టోరీ ఉండదు చాలా ఉంటుంది కానీ ఈ సినిమాలు ఏంటి అంటే నవ్విచ్చాడు ఒక మోటివేషన్ ఇచ్చాడు కాసేపు ఏడిపించాడు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. దయచేసి ఇలాంటి సినిమాలు చూడండి సపోర్ట్ చేయండి. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నిజంగా నవ్వుకున్నంతసేపు నవ్వుకొని హాయిగా క్లైమాక్స్లో
కాళీచరణ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా, అంటే చిన్న ఇచ్చేసాడు రచనవన్ కానీ, ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. దయచేసి థియేటర్కి రండి బాస్. చిన్న సినిమాలన్నీ మాత్రం చులకనగా చూడకండి, ఈ సినిమాలే చాలా అంటే చాలా బాగా ఆడుతాయి, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఓం భీమ్ బుష్ సినిమా చూసి వస్తున్నా. నిజంగా చాలా రోజుల తర్వాత ఇంత ఎంజాయ్ చేసింది మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే అన్న. ఎందుకంటే హర్రర్ కామెడీ కలిపి మిక్స్ కొడితే ఈ సినిమా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కామెడీ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు నిజంగా వేరే లెవెల్, కొత్త కొత్త కాన్సెప్ట్ హర్రర్స్ మూవీలోనే కామెడీ పండించడంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి అంటే ఇటువంటి స్టోరీ ఏ డైరెక్టర్ తీసుకురాలేదు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ సెట్ వర్క్ మొత్తం ఏ టు జెడ్ ఓవర్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. జాతిరత్నాలు వాళ్ళిద్దరూ అయితే అన్న, నిజంగా వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మనం జాతిరత్నాలు చూసాం కదా, దానికి మించిపోయింది అంతే దీంట్లో. అసలు నిజంగా కడుపు ఉబ్బిపోయి నవ్వి 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 కడుపు ఉబ్బిపోతుంది. నా పక్కన ఫ్యామిలీ కూర్చున్న పిల్లలు వాళ్ళైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో పిల్లలతో వస్తే ఈ వీకెండ్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. బయట ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఇలాంటి సినిమాలు వస్తే చాలా అంటే చాలా రిలీఫ్ అవుతారు, చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. 2.5 గంటలు కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీ అయ్యొచ్చు అన్న. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీలో చూద్దాం అనుకోవద్దు. ఇలాంటి సినిమాలు రావడం రేరుగా వస్తాయి, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి, బ్లాక్ బస్టర్ చేయాలి అంతే. సూపర్ అన్న, సూపర్ అన్న. సినిమాలో ఒక హర్రర్ కామెడీ కంటెంట్ తీసుకొచ్చి ఇంత మంచి కాన్సెప్ట్ అంటే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు కదా, ఇప్పటివరకు రాని కాన్సెప్ట్ అది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం కష్టం, ఎక్కడో ఏ ఏం లేదు, లేదా టైం పాస్ అవుతుంది, లేదంటే ల్యాగ్ అవుతుంది అది అంటారు, అవన్నీ ఏం లేదన్న. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది, డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. హీరోయిన్ రోల్ అంతా అంతా లేదు కానీ కాన్సెప్ట్ అయితే బాగుంది. అంటే దర్శకుడు శ్రీవిష్ణు రోల్ ఎలా ఉంది? కామెడీ రోల్ సూపర్, బీజిఎం సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా బాగుంది, చాలా బాగుంది.